हालेलुया, स्तोत्राम 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 నిన్న దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు, ఆయన మనల్ని అనాథగా విలువని దేవుడు, మన తోడుగా మనకుండి మన ఒంటరిగా ఎన్నటికి కానిటువంటి గొప్ప దేవుడు ఆయన. అల్పులను ప్రేమించే దేవుడు, చేరదీసే దేవుడు, అనాది ప్రేమతో మనల్ని ఎంతగానో బలపరిచే దేవుడు. కనుక మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి నామాన్ని మహిమపరుద్దాం. ఆదరణ కర్తవు అనాథునిక విలువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా అనాదిని ప్రేమయే నన్నెంతో బలపరచెనే అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా అనాదిని ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనంద భరితుడనై వేచియుందును నీదాకకై ఆనంద భరితుడనై వేచియుందును నీరాకకై ఆదరణ కర్తవు అనాథునిగా విలువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగేనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా
के कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। यीशुया ना यीशुया మా ఆదరణకర్తమైన దేవ నాయన, మమ్మల్ని అనాథగా విలువైనటువంటి దేవుడు అవు నాయన, మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఒంటరి కానీయకుండా ప్రభువా నిత్యము మమ్మల్ని మీ కృపలతో కాపాడుతున్న దేవ యేసయ్యా, అందరము యేసయ్య నామాన్ని స్మరిద్దాం. యేసయ్య నామాన్ని హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యేసయ్య నామాన్ని పిలుద్దాం. కాపాడిన దేవుని, కృప చూపిన దేవుని, కనికరము చూపిన దేవుణ్ణి, సజీవంగా నిలబెట్టిన దేవా దేవునికి స్తోత్రం. ఆదరణ కర్తైన దేవ, మమ్మల్ని ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టకుండా కాపాడుతున్న తండ్రివి నాయన, అయోగ్యులము అల్పులమైనప్పటికీ ప్రభువా నీ కృపతో మమ్మల్ని చేరదీసిన దేవా, నీ ప్రేమను బట్టి స్తోత్రం నాయన. నాయన నీ యొక్క ప్రేమ, నీ కృపతో మమ్మల్ని బలపరిచిన దేవా, నీ సన్నిధిలో ఆనందపరచులుగా మమ్మల్ని ఉంచిన దేవా, ఇదిగో తండ్రి నీ నాకుడ కొరకే ప్రభువా నిరీక్షణ గలవారముగా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని కోరుతున్నాము తండ్రి. అయ్యా గడిచిన కాలం అంతా ప్రభువా నాయన, ప్రభా ఒకవేళ తండ్రి నాయన నీ సన్నిధికి నీ చిత్తానికి వ్యతిరేకముగా ప్రభువా అవిధేయత మేము ఏమైనా చూపించుంటే దయతో మమ్మల్ని క్షమించండి నాయన. నాయనా మమ్మల్ని క్షమించండి ప్రభువా, మా మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ప్రభువా నాయన, ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో ప్రభువా నీకు ఎక్కడన్నా తండ్రి మేము తండ్రి నీకు కోపం తెప్పించుంటే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. నాయన మమ్మల్ని నీ కాపుదల్లో ఉంచండి ప్రభువా, నీ రక్షణ ప్రాకారంలో ఉంచండి తండ్రి. ఈ భయంకరమైన కరోనా దినాలలో ప్రభువా మమ్మల్ని కాపాడుతూ నాయన నడిపిస్తున్న దేవా నాయన, ఈ శాశ్వతమైన నీ ప్రేమను ప్రభువా నాయన శాశ్వత కాలం మేము కాపాడుకున్నట్లుగా మాకు మీ కృపతో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాము తండ్రి. నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా, ఇచ్చినటువంటి చక్కటి సహవాసానికై సమయానికై వందనాలు తండ్రి. నాయన మరి యొక్క దినాన్ని ప్రభువా నీ బిడ్డలముగా చిన్న మందగా సహవాసముగా కూడుకుని ప్రభువా నీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రోజు రాత్రి వేళ తండ్రి ప్రభువా నాతో మాతో ఎందరైతే దూరాన సమీపాన ఈ కాన్ఫరెన్స్ కాల్లో ప్రభువా ఎన్ని కుటుంబాలైతే నాయన, ఎంత మంది నీ ప్రియ బిడ్డలైతే ఆశతో ప్రభువా నాయన నీ కృప కొరకై ఈ సన్నిధికి చేరి వచ్చినారు ప్రభువా, ఇదిగో తండ్రి చేరి వచ్చిన బిడ్డల్ని ప్రభువా నాయన, వచ్చిన వారిని వచ్చినట్టు కాకుండా ప్రభువా ఇప్పుడు నాయన నీ కృపలతో తిరిగి ఆశీర్వాదాలతో తిరిగి నాయన నాయన వారి నడిపించమని కోరుకుంటూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా తప్పకుండా అమ్మా తప్పకుండా అమ్మా. క్రాంతి ప్రియదర్శిని అమ్మా. సరే అమ్మా సార్, ఎక్కడ ఉంటారమ్మా? అమ్మా కడపలోనే ఉందా? అవునమ్మా సరే. క్రాంతి ప్రియమని అమ్మా, క్రాంతి ప్రియదర్శిని సాయి. సరే సరేనమ్మా, తప్పకుండా ప్రార్థన చేద్దామా. మహాదేవుని యొక్క కృపను బట్టి మరి యొక్క దినము మన ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా నా యొక్క వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. అదే రీతిగా దేవుని పట్ల
దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తులు, ఆయన సన్నిధి పట్ల ఉన్నటువంటి ఆసక్తితో తండ్రి సన్నిధి కూరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా నా యేసయ్య పేరిట మీకు అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈ దినము 2వ రాజులు 23వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ 23వ అధ్యాయము కూడా యూదా రాజు అయినటువంటి యోషియా యొక్క జీవితం ద్వారా ఈ పాఠానికి కొనసాగిస్తున్నా. గడిచినటువంటి పాఠములో యోషియా రాజుకు యెహోవా ధర్మశాస్త్రంలో నుంచి, మోషే ధర్మశాస్త్రం దగ్గరలో నుంచి అందులో చదివి వాటిలో ఉన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క ఉగ్రతను కోపాన్ని బట్టి తన దేశము అనుభవిస్తున్న పరిస్థితులను వాటిని పోల్చుకుని యోషియా రాజు ఒక తన అనుచరులను ప్రవక్త అయిన హోల్దా దగ్గరికి పంపించి ఆయన ద్వారా దేవుని యొక్క కృపను పొందినవాడుగా మనం ధ్యానించుకున్నాం యోషియా రాజు. దాన్ని కంటిన్యూషన్ గానే కొనసాగింపుగానే ఈ యొక్క 23వ అధ్యాయంలో దేవుని యొక్క కృపను యోషియా రాజు అయితే పొందుకున్నాడు, గాని యోషియా రాజు యొక్క తాత అయినటువంటి మనస్సే యొక్క దేవుని పట్ల తిరుగుబాటును ఆయన చర్యలను బట్టి దేవుడు మనసు బహు కఠినమైపోయింది. కఠినమైపోయి దేవుని మనసు మారక యూదా వారి మీద ఆయన కోపాగ్ని కొనసాగిస్తూనే ఉన్నారు. యోషియానైతే దేవుడు కనికరించినాడు, గాని యూదా దేశాన్ని మాత్రం కనికరించలేదండి. అది 23వ అధ్యాయంలో మనం గమనించాల్సిన విషయం. అందును బట్టి యోషియా రాజు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ దేవునికి దేశం మీద ఉన్నటువంటి కోపాన్ని తొలగిపోవునట్లుగా దేవునికి ఏదైతే ఆ దేశంలో నచ్చని పనులు ఉన్నాయో, నచ్చనటువంటి పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా తీసివేసి దేవుని కనికిరాన్ని చూపిస్తాడేమనేటువంటి యోషియాకు ఒక తలంపు వచ్చింది. ఆ తలంపును బట్టి ఈ యోషియా రాజు ఆ యూదా ప్రజలందరినీ పెద్దలందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రవక్తి అయినటువంటి హోల్దా తెలపరిచినటువంటి ఆ తీర్పును, ఆ యూదాను నాశనం చేయాలనుకున్న దేవుని నిర్ణయాన్ని వాళ్ళకందరికీ, ప్రజలందరి ఎదుట చదివి ఇస్రాయల్ అందరూ యెహోవా నిబంధనలు స్థిరపరచాలని తెలియజేసినాడు. యూదా దేశానికి వస్తున్నటువంటి ఆ వినాశనాన్ని ఏ రీతిగైనా తొలగించి కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో యోషియా తన ప్రజలందరినీ పిలిపించి అందరి ముందర ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివించి వారితో ఒక నిబంధన స్థిరపరుస్తా ఉన్నాడు. అదే 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఉండే విషయం. అంటే మొట్టమొదటిగా యోషియా రాజు ప్రారంభించినటువంటి ఆ దేశాన్ని సరిచేస్తున్నటువంటి పనులలో మొదటిది ఏమంటే విగ్రహారాధనను మాన్పించడం. దేవునికి ఏదైతే ఇష్టం లేనిటివో వాటన్నిటిని కూడా దేశంలోంచి తొలగించాలనేటువంటి ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఈ యోషియా రాజు ప్రారంభించినాడండి. అది ఆయన చేస్తున్న మొదటిది ఏమంటే విగ్రహారాధనను మాన్పిస్తున్నాడు. యోషియా దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన లేకుండా చర్యలు తీసుకున్నాడు. అవి ఏమిటంటే, అతడు దేవుని మందిరంలో నుండి విగ్రహ సంబంధ పాత్రలను బయటికి తెచ్చాడు, మరియు అతడు ఆశేరా దేవి యొక్క విగ్రహాన్ని కూడా తీసివేయించి
అతడు యెహోవా మందిరమున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించినాడు. తర్వాత ఏం చేశాడంటే సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను రథములను అగ్నితో కాల్చివేసినాడు. యూదా రాజులు అంటే యోషియా రాజుకు ముందున్నటువంటి ఈ యొక్క ఆమోను, మనస్సే, ఇంకా చెప్పాలి అంటే సొలొమోన్ రాజు కాలంలో నుంచి ఉన్నటువంటివన్నిట్లో ఏమేమైతే అక్రమ కట్టడాలు దేవునికి సన్నిధికి లో అక్రమ కట్టడాలు, అనాధికార కట్టడాలు ఏమేమైతే నిర్మించారో వాటన్నిటిని కూడా యోషియా రాజు తొలగించేసినాడు. అంతేకాదండి, యెరూషలేములోను ఇతర స్థలాలలోని విగ్రహారాధన అంటే యూదా దేశంలోనే కాదండి, ఇస్రాయేల్ దేశంలో కూడా యోషియా రాజు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థలాలను, విగ్రహారాధన స్థలాలను అన్నిటిని కూడా నాశనం చేసేసినాడు. అంతేకాకుండా అతడు కర్ణ పిశాచి గలవారిని, సోద చెప్పు వారిని ఆ దేశంలో ఉండకుండా తీసివేసినాడు. ఇవన్నీ కూడా ఈ రెండవ రాజులు 23:4 నుంచి మనం చూస్తే, 24 వరకు చూస్తే ఆయన అన్నిటిని కూడా దేవునికి ఏమేమైతే హేయమైనటివి ఉన్నాయో, దేవునికి ఏమేమైతే కోపం తెప్పించేటివి ఉన్నాయో, దేవునికి ఏమేమైతే ఇష్టం లేనటువంటి ఉన్నాయో అవన్నిటిని కూడా యోషియా రాజు సంపూర్ణంగా తీసేసినాడు అండి. పెద్ద ఈయనకంటే గొప్ప గొప్ప రాజులు ఎవ్వరు కూడా తీసేయలేనటువంటివన్నిటిని కూడా, సొలొమోన్ రాజు కాలంలోంచి ఉన్నటువంటి అన్నిటిని కూడా ఏమి కూడా లేకుండా క్లీన్ చిట్ గా యూదా దేశాన్ని, ఇస్రాయేల్ దేశాన్ని చేసినాడు యొక్క యోషియా రాజు. అంతేకాకుండా దేవుని దృష్టిలో పాపము, అపవిత్రము, అవిధేయత అన్న ప్రతి దానిని కూడా యోషియా రాజు తొలగించాడు. ఇంకొకటి మానవ బలులు కూడా ఆపివేసినాడు. దాని తర్వాత దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము యెరూషలేము మందిరములో దైవారాధన ప్రాముఖ్యమైనదిగా యోషియా రాజు చేసినాడండి. దైవారాధన తప్ప వేరేది చేయకూడదు ఆ దేశంలో, యూదా దేశంలోను, ఇస్రాయేల్ దేశంలోను. దేవుని, యెహోవా దేవుని తప్ప వేరే యొక్క ఆరాధన జరగకుండా చేసినాడు. దాని తర్వాత ఎంతో కాలం నుంచి మరుగుపడినటువంటి పస్కా పండుగను తిరిగి ఈ యోషియా రాజు ప్రారంభించినాడు. చూస్తే వాక్యంలో మనం గమనించినట్లయితే దాదాపు సొలొమోను రాజు తర్వాత ఆగిపోయినటువంటి ఈ పస్కా పండుగను ఆచరించడం మానివేసినారు ఈ యొక్క ఇస్రాయేలీలు, యూదా ప్రజలు. పస్కా పండుగ అంటే దేనికి గుర్తింపు అంటే ఈ యొక్క ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడిపించిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు, దేవుడు చేసిన మేలులను, దేవుడు కాపాడిన విధానాన్ని, దేవుడు రక్షించిన విధానాన్ని వాళ్ళు తరతరాలుగా జ్ఞాపకం ఉంచుకున్నటకు ఈ పస్కా పండుగను ఆచరించమని దేవుడు మోషే ద్వారా తెలియపరిచినారు. ఆ యొక్క పస్కా పండుగ అంత ఉన్నతమైనటువంటి పస్కా పండుగను ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు మానేసినటువంటి పరిస్థితిలో తిరిగి యోషియా రాజు దాన్ని పునఃప్రారంభించినట్లుగా మనకి వాక్యంలో తెలియజేస్తా ఉంది. ఇంకా మనం చూస్తే పూర్వపు వారిలో ఇతని వలె పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడు కూడా లేడు ఇతని లాగా.
యోషియా రాజులాగా పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును కూడా లేడండి. అంటే ఈ యొక్క దావీదు రాజు ఏ రీతిగా దేవుని యొక్క దృష్టిలో నీతిగా జీవించినాడో ఈ యొక్క యోషియా రాజు కూడా అదే విధముగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తూ జీవించాడండి. దీన్ని బట్టి మనకు ఇప్పటి వరకు మనం నేను చెప్పిన మాట చూస్తే దేశంలో పాపమే లేకుండా చేసినాడు మొదటిది. రెండవది దేశములో దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి హేయమైనటువంటి అన్నిటిని కూడా తొలగించేసినాడు. దేవుని ప్రజలందరూ కూడా తిరిగి దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటట్టుగా సిద్ధపరిచినాడు. ఈ యోషియా రాజు దేవుని దృష్టిలో ఎంతో దయ పొందిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇంత చేసినా కానీ చూడండి, ఇంత చేసినా కానీ మనస్సే యూదా దేశం మీద దేవుని యొక్క కోపాగ్ని రగులుకున్నట్లకు కారకులైనటువంటి మనస్సే చేసినటువంటి అతిక్రమము పాపము అవిధేయత ద్రోహం వల్ల యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉన్నదంట. అంటే చూడండి, ఈ యొక్క యోషియా రాజు ఆ దేశాన్ని అలవాట్లను ఆ పద్ధతులను ఎప్పటో ఎంత కాలం నుంచో చేస్తున్నటువంటి పాపాలన్నిటినీ కూడా ఆ దేశం గురించి లేకుండా పొట్టి పవిత్రపరిచినటువంటి ఆ దేశం మీదకి దేవుని యొక్క కనికరం రాలేదంట. 25వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క కోపాన్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉన్నదంట. అంటే ఆ పూర్వపు రాజులు ఆ ప్రజలు దేవునికి దృష్టిని దేవుణ్ణి ఎంతగా విసిగించినారో చూడండి. ఇంకా వాళ్ళు పూర్తిగా దేవుని విసిగించేసినారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఆ యూదా దేశాన్ని ఆ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు క్షమించలేదండి. ఈ మనము చూస్తే గన ఈ 22వ అధ్యాయం చూస్తే ఇంకా లాస్ట్ చివరి అధ్యాయం వరకు 25వ అధ్యాయం వరకు లాస్ట్ అధ్యాయం వరకు చూస్తే కేవలం 4 రాజులే చివరి రాజులు వీళ్ళు. ఇంకా అంటే చివరి రాజులు అంటే ఈ ఇశ్రాయేలు దేశము ఇంకా చెరలోకి కొనబోబోతుంది అన్నమాట. అంటే యోషియా రాజు ఇంత దేవుని పట్ల ఇంత తగ్గింపు చేసి ఎంతో దేవుని కనికరం కోసం ఎంత ఇష్టంగా చేసినా కానీ దేవుని మనసు మారలేదు, దేవుని మనసు కఠినమైపోయింది ఈ యొక్క ప్రజల పట్ల. వాళ్ళని చెరకు పంపిస్తున్నాడు దేవుడు, బబులోను చెరకు పంపించుటకు సమయం ఆసన్నమైందన్నమాట. దేవుడు కమిట్మెంట్ చేసేసుకున్నాడు, ఇంకా వీళ్ళని శిక్షించేదే, శిక్షకు క్షమాపణ లేదు. యోషియా రాజు ఎన్ని చేసినా గాని దేవుడు క్షమించడం లేదు. అది ఈ చివరి యొక్క తీర్మానం జరుగుతున్నటువంటి పరిస్థితి. తర్వాత చూస్తే దేవుడు యూదా ప్రజల పట్ల మనసు మార్చుకోలేదు, వాళ్ళని శిక్షించటకు ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. ఇంకా ఈ యొక్క యోషియా మాటకు ఇంకా అక్కడ ఎంత చేసినా కానీ ఆ పరిస్థితులు మారడం లేదు. మారకపోయేసరికి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు
యొక్క యోషియా రాజు యొక్క మరణము జరుగుతుందండి. ఈ మరణము కూడా, యోషియా రాజు మరణం కూడా ఒక విషాదకరమైనటువంటి మరణం. ఈ 23:28-30 వరకు మొదటి లైన్ వరకు మనం చూస్తే, యోషియా దుఃఖకరమైన ముగింపునకు చేరుకున్నాడండి. అతడు మంచి వ్యక్తి, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, అంతేకాదండి గొప్పవాడు. దేంట్లో గొప్పలో? యథార్థతలో, న్యాయములో, నీతిలో, విధేయతలో, అన్నిట్లో గొప్పవాడు. అయినప్పటికీ అతని జీవితము ముందుగానే ఆకస్మికంగా ముగిసిపోయినట్లుగా, అతడు చనిపోయినప్పుడు అతడు కేవలము 38 వాడు. అంటే మనము 22 ఆఖరులో చూస్తే సమాధానముగా ఆయన మరణిస్తాడో అని ఉంది. ఆయన మరణము సమాధానముగా ఉంటుంది అని ఉంది. కానీ ఇక్కడ చూస్తే అతను చంపబడుతున్నాడు. ఇక్కడ సమాధానం అంటే చంపబడమా? ఎందుకు యోషియా రాజు సమాధానం మరణం కాకుండా దేవుని వాగ్దానానికి వ్యతిరేకమైనటువంటి మరణం జరిగింది? ఎందుకు దేవుని వాగ్దానం యోషియా మా జీవితంలో నెరవేర్పు కాలేకపోయింది? చూసినట్లయితే ఈ యొక్క విషయాన్ని, యోషియా యొక్క మరణానికి కారణం, దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మరణించుటకు కారణము 2వ దినవృత్తాంత గ్రంథంలో వివరించబడింది. 2వ దినవృత్తాంత గ్రంథము 35:21 ఈ విధంగా ఉందండి. అయితే రాజైన ఫరోనెకో ఈ యోషియా యుద్ధకు రాయబారులను పంపి యూదా రాజుతో, నీతో నాకేమి, పూర్వం నుండి నాకు శత్రులకు వారి మీదికినే గాని నేను నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించను. ఇక్కడ ఏమైపోయిందంటే, ఈ యొక్క ఐగుప్తు రాజైనటువంటి ఫరోనెకో అష్షూరు దేశం మీదకి యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోతూ ఉంటే ఈ యూదా రాజైనటువంటి యోషియాకి అది సంబంధం లేని విషయం. అతనికి సంబంధం లేని విషయం. అష్షూరు రాజు వచ్చి ఇతన్ని ఏం వేడుకోలే సహాయం చేయమని. ఈ యొక్క ఐగుప్తు దేశానికి అష్షూరు దేశం మధ్యలో బహుశా యూదా దేశం ఉంటుందేమో అనుకుంటాను. అందువల్ల ఈ యొక్క ఆ ఐగుప్తు దేశీయులు అష్షూరు మీదకి పోవాలంటే యూదా రాజుకు ముందుగా తెలియజేస్తున్నాడు, మీ మీద కాదు నేను అష్షూరు రాజుల మీదకి పోతున్నాము అని. కానీ అష్షూరు ఈ యొక్క యోషియా రాజు ఏం చేస్తున్నాడంటే, చూడండి ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి పోయేదానికి సిద్ధపడతా ఉన్నాడు. ఈ అష్షూరులు అన్యులు. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? మీరు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులకు సహాయం చేయకూడదు, అన్యులతో సంబంధాలు పెట్టుకునకూడదు, మీరు అన్యులతో ఏ ఒప్పందాలు చేసుకునకూడదు అని బహుస్వస్థంగా ధర్మశాస్త్రముల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈ యోషియా రాజు ఏం చేస్తున్నాడంటే, ఈ అష్షూరు రాజులు అష్షూరు దేశానికి పక్షాన ఈ యొక్క ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి పోవేదానికి సిద్ధపడతా ఉన్నాడు. అప్పుడు ఈ అష్షూరు ఈ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఈ ఫరోనెకో
ఈ విధంగా తెలియజేస్తున్నాను. నీతో యుధరాజా, నీతో నాకేం పని? నేను నీ మీదకి రాకుండా గాని నువ్వు నా మీదకి వస్తున్నావు. ఇది నీకు సంబంధం లేని విషయము. ఇదిగో అశ్వరు మీదకి పొమ్మని దేవుడే నాకు ఆజ్ఞాపించాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు రావద్దు నాకు అడ్డంటే ఈ యొక్క యోషియారాజు ఏం చేశాడంటే, యోషియారాజు ఆ యొక్క ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఇతను చేస్తున్నట్టు ఇంకొక పొరపాటు ఏమంటే, ఇక్కడ దేవుని దగ్గర విచారించడం లేదు. ఎవరి యొక్క ప్రవక్త సలహాలు తీసుకోకుండానే తన ఓన్ డిసిషన్ తీసుకున్నట్టుగా మనకు ఈ యొక్క సందర్భాన్ని బట్టి అర్థమవుతా ఉంది. అప్పుడు ఈ యోషియారాజు ఐగుప్తు మీదకి పోయినప్పుడు, రాజు మీదకి పోయినప్పుడు ఐగుప్తు రాజు చేతికి దేవుడు యోషియాను అప్పచెప్తాడు. అప్పుడు ఆ యొక్క ఐగుప్తు రాజు యోషియారాజును చంపేస్తాడు. అక్కడ చూడండి, దేవుని యొక్క వాగ్దానానికి వ్యతిరేకంగా చేస్తే దేవుని యొక్క మాట కూడా నెరవేర్పు మారిపోతుంది అనేది మనకి వాక్యం ద్వారా అర్థమవుతా ఉంది. తర్వాత చూస్తే ఈ యొక్క యోషియా మరణించిన తర్వాత యూదా వారు ఏం చేశారంటే, యూదా వారు ఐగుప్తు రాజుకు పన్నులు కట్టుతూ వాళ్ళకు బానిసలు అయిపోయినారు. దేవుడు తోడుగా ఉండి కాపాడుతా ఉన్నటువంటి దేశంలో ఈ యోషియా రాజు యొక్క ఆ చిన్న తప్పు వల్ల, అవిధేయత వల్ల ఏమైపోయిందంటే, ఆ యొక్క ఐగుప్తు దేశానికి వీరు బానిసలు అయిపోయినారు. బానిసలు అవ్వడమే కాక వాళ్ళు విధించినటువంటి ఆ పన్నులు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వీళ్ళు కడుతూ వచ్చినారు. దాని తర్వాత ఈ యొక్క యోషియా కుమారుడైనటువంటి, యోషియా చనిపోయిన తర్వాత యోషియా కుమారుడైనటువంటి యెహోయాహాజు 23 సంవత్సరాల వయసులో యూదా మీద 16వ రాజుగా అతను 3 నెలలు పరిపాలించాడండి. అతను పరిపాలించిన ఈ 3 నెలలు కూడా దేవుని దృష్టిలో బహు చెడుగా ప్రవర్తించాడండి, చెడుగా జీవించాడు. అందువల్ల ఏం చేశారంటే, అతని అవిధేయత వల్ల ఐగుప్తు వీళ్ళు ఏం చేశారంటే, అతన్ని తీసుకుని చెరసాలలో వేశారండి. చెరసాలలో వేస్తే ఆ చెరసాలలోనే ఈ యెహోయాహాజు చనిపోయినాడు. అతని తర్వాత ఈ యొక్క ఐగుప్తులు ఏం చేశారంటే, ఎల్యాకీము, యోషియా కుమారుడైనటువంటి ఎల్యాకీమును, అతని వయసు 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యూదా దేశం మీద 17వ రాజుగా ఈ యొక్క ఐగుప్తులు అతను రాజుగా చేసినారండి. ఇస్రాయేల్ ప్రజలు చేయట్లేదు, సారీ యూదా ప్రజలు చేయట్లేదండి. ఇక్కడ ఇస్రాయేలీ ఐగుప్తీయులు అంటే సంపూర్ణమైన అధికారాన్ని ఐగుప్తీయులు యూదా దేశం మీద తీసేసుకున్నారు. అంటే దేవుడు శత్రువులకు సంపూర్ణంగా అప్పచెప్పేసాడు యూదులు. దేవుని యొక్క ఆ కోపము ఆ ప్రజల మీద ఏముందో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటున్నాడు దేవుడు. తర్వాత చూస్తే ఇతను కూడా వాళ్ళు ఏం చేశారంటే, అతని రాజుగా చేసి ఎల్యాకీమ్ అనే అతన్ని, యోషియా కుమారుడు ఎల్యాకీమును అనేటువంటి వాడిని ఈ ఐగుప్తీయులు అతని పేరు యెహోయాకీముగా మార్చి అతని రాజుగా చేశాడు. అతను కూడా యెహోవా దృష్టికి చెడునరత నడిచిన వాడే. పేరుకు మాత్రమే యూదాకులు రాజులు అంటే, ఐగుప్తులే సంపూర్ణమైనటువంటి అధికారము యూదుల మీద చెలాయిస్తా ఉన్నారు. కనుక ప్రేమైన వాళ్ళరా, చూడండి ఈ యొక్క 23వ అధ్యాయంలో మనం 2 విషయాలు గమనించాలి. దేవుని సంపూర్ణంగా మనం విసిగించకూడదు. ఆయన ఇంకా మనల్ని విడిచిపెట్టే స్టేజ్కి తీసుకొని రావద్దు. ఇస్రాయేల్ ప్రజలు అదే చేసినారు. ఇక్కడ దేవునికి ఇంకా క్షమించటకు మనసు రాకుండా విధంగా విసిగించారు దేవుణ్ణి. అన్ని పాపాలు చేసినారు, అన్ని అవిధేయత చూపించినారు, అంత చెడ్డగా జీవించినారు.
అసలు దేవునికి వాళ్ళ పట్ల చూసేదానికి ఇష్టం లేని విధంగా ప్రవర్తించినారు. యోషియా రాజు ఎంతో కష్టపడినాడండి. అంటే ఇంకొక విషయం చూడండి, ఇక్కడ చూస్తే యోషియా రాజు ప్రవర్తిస్తూ ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ యొక్క యూదా రాజ్యంలో ఎవరు కూడా మార్పు వాళ్ళకై వాళ్ళు వచ్చినట్టుగా కనిపించడం లేక్కడ. అంటే బై ఫోర్స్ మీద యూదా ప్రజలు మా రాజు ఆజ్ఞాపించాడు, మా రాజు ఆజ్ఞాపించాడు చేయాల, అంతేగాని దేవుని యందు నిజముగా వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని దేవుని వైపు తిరగలేదండి ప్రజలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే యోషియాను మాత్రమే తప్పించాడు, గాని రావాల్సిన శిక్ష మాత్రం యూదా ప్రజల నుండి తెప్పించాడు. ఎందుకంటే ప్రజలలో మార్పు లేదు, ప్రజల మనసులో బుద్ధిలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, వారి జీవితాలలో మార్పు లేదు. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా, యోషియా రాజు ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి యెహోయాజు ఏ రీతిగా చెడునడతో నడిచినారు, ప్రజలు మళ్ళీ వెంటనే ఆరాధన నడదు. అంటే ఏ పక్క రాజులు ఏ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప దేవుని మీద భయభక్తులు నిజంగా లేవు ప్రజలుగా చూస్తాను. అందుకే దేవుని యొక్క కోపము ఉగ్రత వీరి మీదకి వచ్చింది. అదే విధంగా మనలో ఉంటున్న వారు కూడా ఇదే ఈ యొక్క యూదా ప్రజల్లాగానే మనం కూడా అనేక మంది వివిధ కాలంలో ఉంటున్నాం. ప్రార్థన చేయమంటే ఏదో ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదవమంటే ఏదో ప్రార్థన బైబిల్ చదువుతున్నాం, ఏదో చర్చికి పోమంటే చర్చికి పోతున్నాం, నామకాత్రంగా ఏదో మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాయన ఏమనుకుంటాడో, లేకపోతే నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో, ఈ విధమైనటువంటి ఎవరి గురించో, ఎవరి కోసమో మనం ప్రార్థనలు చేస్తున్నాం, ఎవరి కోసమో బైబిల్ చేస్తున్నాం, ఎవరి కొరకో భక్తి కనబరుస్తున్నాము, కానీ పూర్ణ హృదయముతో యోషియాలాగా పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నిజాయితీగా దేవుని చిత్తానికి అంగీకారముగా ఉన్నటువంటి ప్రవర్తన మనలో లేదండి. నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజంగా అలాంటి ప్రార్థన ఉందా మనలో? యూదా ప్రజల్లాగా ఉందా, యోషియా రాజులాగా ఉందా మన ప్రార్థన? యోషియా రాజు ప్రకటించినప్పుడేమో యోషియా రాజు మాటలు విన్నారు ఈ ప్రజలు, యోషియా రాజు చనిపోగానే తిరిగి యెహోయాజు రాజు అవగానే మళ్ళీ యెహోయాజు చెప్పినట్టు మళ్ళీ పాపం నడుకుంటూ నడిచింది. అంటే ఏ ఊర్లో స్థిరత్వం లేదు ఇంకా? అంటే పాపానికే ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళు. మనసులోనేమో పాపం చేయాలని ఉంది, పైకి మాత్రం నటన వేషధారణ. మనం కూడా అదే విధంగా ఉన్నాం. ఇప్పుడు మాటలో మన మాటలలో మార్పు రావడం లే, ఆలోచనలో మార్పు రావడం లే, తగ్గింపు లేదు, విధేయత లేదు, భయభక్తులు లేవు, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దుర్మార్గము, పక్షపాతము, అసూయ, ద్వేషము, ఏదో రెండు మాటలు ఎవరన్నా వాక్యం చెప్పినప్పుడు రెండు మాటలు వినడం, ఆ మాటలు అయిపోయినది తిరిగి మళ్ళా పాత జీవితమే, పాత సహవాసమే, పాత అలవాట్లే, ఆ టీవీల ముందుపై సినిమాలు చూడడమే, టీవీల ముందుపై సీరియల్లు చూడడమే, వారితో వీరితో లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోవడమే, మళ్ళా ఆదివారం రాగానే ప్రార్థన, మళ్ళా పరిశుద్ధత. ఇది మోసపూరితం అండి, దేవుని కోపము. అందుకే ఆయన కోపము చల్లారడం లేదు మీద. మరొక విషయం ఏమంటే యోషియా లాగా కొన్నిసార్లు మనము కూడా అవిధేయులమైపోతా ఉంటామండి. విశ్వాసులాగానే ఉంటాం, మంచి భయభక్తుల్లోనే ఉంటాం. ఈ యోషియా రాజుకు సంబంధం లేని విషయంలో తలదూర్చి అనవసరంగా మరణించినాడు. అతని ఆయుస్సు అతనే చేతులారా అర్ధాంతరంగా ముగించుకున్నట్లుగా చూస్తాం. మనము కూడా అదే విధంగా మనం ఏమనుకుంటామంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ దేవుడు ఉండాలిలే, ఆ నాకేమైతుందిలే, నన్నెవరు ఏమనుకుంటారు అని మనం కూడా యోషియా రాజులాగా అతిగా ప్రవర్తిస్తా పోతాం. అందుకే దేవుడు ఏం చేస్తారంటే అతిగా ప్రవర్తించి గర్వంగా నడుచుకుంటే దేవుడు వెంట రాడండి. దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని చిత్తానుసారంగా పోతే దేవుడు మనం వెంట వస్తాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా పనులు,
దేవునికి దృష్టిలో గర్వంగా పోతే దేవుడు తోడుగా రాడు. దేవుడు ఎప్పుడైతే తోడుగా రాలేదో అపాయం మన మీదకి అర్ధాంతరంగా పిలిపించేస్తాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి వాక్యం ద్వారా మన జీవితంలో కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, యూదా ప్రజల వల్లే వేషధారణ భక్తి కాకుండా, పై పై భక్తి కాకుండా, యోషియా రాజు దాకా హృదయపూర్వకంగా మనము భక్తి కలిగి ఉంటాం. మళ్ళీ కొన్నిసార్లు మనకు తప్పులు చేసేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు దేవుని చిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టుకొని మనము ఆ పనుల్లోకి వెళ్ళాలా. దేవుని ప్రార్థన చేయకుండా మనం ఏ పని చేస్తున్నా, మనం ఇంట్లో నుంచి బయటికి పోతున్నాము అంటే మనం ప్రార్థన చేసుకొని బయటికి పోవాలా. ప్రభువా నువ్వు మాకు తోడుగా ఉండు, నువ్వు మాకు తోడుగా ఉండు, నీ సహాయము నీ సన్నిధి నా తోడుగా ఉంచి నన్ను కాపాడు నాయన. నేను చేయు పనులన్నీ తండ్రి నీకు అంగీకారముగా ఉండులాగునా, అవి ఉండులాగునా సహాయం చేయ ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు తోడుగా వస్తాడు. మన ఇష్టపూర్వకంగా నేను ప్రార్థన చేసుకునే బైబిల్ చేసుకునేవాడిని, నేను చర్చి పోయేవాడిని, నేను మంచి భక్తుని, నాకు మంచి అబద్ధాలు ఆడను, నేను నాలో ఎలాంటి తప్పుదాలు లేవు, నాకేం కాదు అనుకొని పోయినామంటే ఇదిగో యోషియాను దేవుడు ఏ రీతిగా విడిచిపెట్టాడో మనల్ని కూడా దేవుడు అదే రీతిగా విడిచిపెడతాడు. దేవుడు మనం అడగండి తోడు ఎట్లా వస్తారండి. కనుక మనం చేస్తున్న ప్రతి పనులలో కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం, దేవుని తోడు కోరుకుందాం, దేవుని చిత్తాన్ని కనుక్కుందాం. దేవుని సహాయం ద్వారా మనము ఈ లోకంలో మనము ముందుకు సాగినట్లయితే ఏ అపాయము ఏ ఆపద ఏ రోగము ఏ వ్యాధి ఏ కష్టము ఏ నష్టము ఏ కీడు ఏ చెడు రానియకుండా దేవుడు మనల్ని కాచి తను పాప వలె కాపాడుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా ఇదిగో తండ్రి, యూదా ప్రజల్లాగా ప్రభువా పై భక్తి, ఏదో మనుషులను తృప్తిపరిచే భక్తి, మనుషుల మెప్పు కొరకు చేసే భక్తిగా కాకుండా యోషియా రాజు వలె పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయన నీ చిత్తానికి అంగీకారంగా ఉండులాగున నా భక్తి ఉండులాగున సహాయం చేయండి ప్రభువా అని ఒక ఒప్పందం తీర్చుకుందాం. రాత్రి వేళ మనము సత్యవంతులమే కావచ్చు, దేవుని యందలి భయభక్తులమే కావచ్చు, దేవుని విశ్వాసులమే కావచ్చు అండి, కానీ మనము చేస్తున్న పనులలో, మనం వెళ్తున్న సమయాలలో, మనం వెళ్తున్న ప్రాంతాలలో, మన ప్రయాణాలలో, మన వ్యాపారాలలో మనము దేవుణ్ణి తోడుగా సహాయాన్ని కోరుతున్నామా. ఇదిగో యోషియా రాజు అయితే దేవుని దగ్గర ప్రార్థించకుండా ఐగుప్తు రాజు మీదకి యుద్ధానికి పోయినాడు. దేవుని తోడు యోషియాకు లేని దాని వల్ల ఐగుప్తు రాజు యోషియాను చంపేసినాడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా అడుగుదాం ఈ రాత్రి వేళ, ప్రభువా ఇదిగో నా తోడు రా నాయన, నాకు సహాయం చేయి ప్రభువా, నా పనులలో మీరు తోడుగా ఉండండి, నా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి, నా రాకపోకలలో మీరు తోడుగా ఉండండి, మీ రక్షణనివ్వండి, మీ కాపుదలనివ్వండి అని చెప్పి దేవుని రాత్రి వేళ అడగండి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు సహాయం దయచేస్తాడు,
యోషియా రాజులాగా అర్ధాంతరముగా అర్ధాయుస్తో మనము గతించిపోకుండా దేవుడు మనకిచ్చినటువంటి సంపూర్ణ ఆయుస్సుతోనే మనం ఈ లోకంలో జీవించుటకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం.